coloring lo namme vachu meekante manchodi yesu prabhu meekante gnani meeku naaku telidu aa vyaktini chesukunte oka rendu samsaram tarvata mana jeevithalu untadu kani yesayyaku ha chaala gopa vishayam ante cheppadam time ledhu God is omnipresent even on time kaalam meedhu kuda aina sarvavyapakudu ante artham enti telusa manam time line ni ela choodali devudu ela chustadu telusa ela chustadu time line అర్థమవుతుంది మాట తర్వాత మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా అవకాశం ఉంటే బట్ యు నో నీ ఫ్యూచర్ నీ పాస్ట్ అంతటా దేవుని ముందు ఇదే టైంలో రైట్ నౌ ఆల్ టైమ్ ఈస్ ఈక్వల్లీ ప్రెసెంట్ టు గాడ్ రైట్ నౌ ఈ ఒక మాటలోనే చాలా తత్వం ఉంది బట్ ఇప్పుడు అది చెప్పి మీరు కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశం కాదు కానీ సత్యమైతే వినండి మీ ఫ్యూచర్ ఏంటో యేసు కొడుకు బాగా తెలుసు మరలా నువ్వంటే ఎంత ఇష్టం అంటే చచ్చేటంత ఇష్టం యేసు క్రీస్తు ఉంది కాబట్టి నీ జీవితాన్ని నీ భవిష్యత్తుని నువ్వు చేసే పనిని మ్యారేజ్ అయినా బిజినెస్ అయినా స్టడీ అయినా ఉద్యోగ ప్రయత్నం అయినా ఏదైనా కానీ ఆయన చేతిలో పెట్టి ప్రభువా నేను నా చేతిలో తీసుకుంటే నాకు దీనికి పాడు చేస్తాను దయచేసి నువ్వు నడిపించు నీ చిత్తం ఏదైనా దీనికోసమే నన్ను సృష్టించేవని యేసు క్రీస్తు దగ్గర ఉండాలి మీరు దేవుని సేవకులతో చెప్పాలి మాట్లాడాలి దేవుని సేవకులతో ఏమాత్రం మాట్లాడకుండా ఏ విషయాలు చెప్పుకోకుండా పెద్ద పెద్ద ప్రమాదంలో మీ కళ్ళకు నచ్చే మీరు అనుకున్న దానికి బాగుంది కాబట్టి పరిగెట్టే వెళ్ళద్దు మా చర్చిలో రీసెంట్గా జరిగింది చర్చిలో ఉన్న అబ్బాయి నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు శ్రీకాకుళంలో ఆ చర్చికి ప్రభు నన్నే పాస్టర్గా పెట్టాడు పాస్టర్ గారితో ఒక విషయం కూడా చెప్పకుండా చర్చిలో ఉన్నాడు ఇంకొక మాస్టర్గాడు వాడి మాట నమ్మి 7 లక్షలు అంట దాదాపు అబ్బాయి చెప్పిన మాట పెట్టి నేను చెప్తున్నాను 7 లక్షల రూపాయలు ఆయన ఉద్యోగం చేస్తున్న నేవీలో నుంచి దాన్ని ఏమంటారు లోన్ పెట్టి ఆ పిల్లడికి ఇచ్చాడు 7 లక్షల రూపాయలు ఒక మనిషిని నమ్మి ఎలా చేతిలో పెడతావు ఇంట్లో అమ్మకు చెప్పలేదు చర్చిలో పాస్టర్కి చెప్పలేదు మిగతా బ్రదర్స్ ఒక్కరు కూడా చెప్పలేదు ఇప్పుడేమో వాడు ఫోన్ చేస్తే తీయట్లేదు మళ్ళీ నాకు వచ్చి ఏమంటారు తెలుసా మీ చర్చిగా వచ్చాయి కదా మీరే కదా పరిచయం చేశారు ఆ బ్రదర్ మీద అంటారు ఇలాంటివి ప్రమాదకరమైన ఎన్నో చర్చిల్లో కూడా ఉంటారు దొంగలు మోసగాడు చర్చిల్లో ఉన్నాడు మంచిగా కనిపిస్తున్నాడని ఏ అమ్మని నమ్మే అక్కర్లేదు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు యేసుక్రీస్తు నమ్మండి ఆయన చేతిలో జీవితం పెట్టండి హీ విల్ గివ్ ద బెస్ట్ ఇన్ హిస్ టైం యూ బెటర్ వెయిట్ అప్పుడు ఆయన ముందు మీరు నిరీక్షిస్తే గొప్ప కార్యాలు చూస్తారు ఎందుకంటే మీరు నమ్మింది మోసగాడు కాదు మీరు నమ్మింది యేసుక్రీస్తు ఆయన నమ్మినాడు ఎవడు మోసపోడు ఆయన నమ్మినట్టు మనమే ఆయన మోసగిస్తాం అయినా కనికరిస్తాడు ఇక్కడ యేసు ప్రభుని మహిమవంతమైన ఎవరో తెలుసా దెయ్యాలు ఆ దెయ్యాలు అడుగుతున్న యేసు ప్రభుని దయచేసి ఆ పంతులు మాత్రం మమ్మల్ని పంపించబడి బతిమాలకుంటుంటే యేసయ్య వాటి మీద కూడా కనికరి పడి వెళ్ళమన్న దెయ్యాలు ఎవరో తెలుసా యేసు ఎవరో తెలుసా ఆయన మరణము మరణించడానికి ఆయన శరీర కాదు క్రీస్తు త్రియేక దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి లోకం ఎరగలేదు ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు ఆయన్ని చూపించడానికి తన కుమారుడు పంపిస్తే దేవునికి సమానుడైన వాడు త్రిత్వంలో ఒకటైన వాడు వాక్యమైన దేవుని శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు ఆయన నిరాకారుడు అనంతుడు నిత్యుడు మరణించడం దేవునికి అసాధ్యం ఎవరు మరణించగలరో తెలుసా శరీరం ఉన్న వాళ్ళే మరణించగలరు మరి నీ పాప శిక్ష తన మీద వేసుకుని నీ మరణం ఆయన అనుభవించాలంటే దేవుడు దేవుడిగా ఉండే సాధ్యం కాదు అమ్మా జాగ్రత్తగా ఈ మాటలు వినండి దేవుడు దేవుడిగా ఉండే సాధ్యం కాదు మరి నీ బదులు ఆయన చనిపోవాలంటే నీ బదులు ఆయన దెబ్బకాయాలంటే నువ్వు చేసే అసహ్యమైన కార్యాలకి నీ మీద ఉమ్మేయాలి జనాలందరూ కానీ ఆ ఊము నీ మీద కాకుండా తన ఒక్కడట్టు పెట్టి ఆయన నిన్ను చాటు చేయాలంటే నీలాంటి ఒక శరీరం కావాలి శరీరాన్ని ధరించి వచ్చాడు అంత ప్రేమ చూపించి నీకోసం ప్రాణం పెట్టాడు ఒక మాట శ్రద్ధగానండి నేను త్వరలో ఉపయోగించబోతున్నాను దెయ్యాలన్నీ వచ్చి యేసు ప్రభువును అడుగుతుంటే వాటి మాట కాదని లేక వాటి మీద కనికరపడి ఆ పందుల్లోకి వెళ్ళమన్నాడు చూడండి చూడండి ఒక్క మాట జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు గురించి గొప్ప 2వ సత్యం అది ఏంటో తెలుసండి ఎవరి వలన నిత్యుడైన దేవుడు ప్రాణం పెట్టే పరిస్థితి వచ్చిందో ఆ శత్రువులు అడిగితేనే కాదనకుండా వాటి ప్రార్థన ఆలకించి అవి అడిగినట్లే చేశాడు వింటారేమాట ఏ శత్రువు వలన నిత్యుడై ఉన్న దేవుడు మరణించడానికి
మరణించే పరిస్థితి వచ్చిందో, ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో, ఆ దెయ్యాలు ఆ దేవుని యొక్క శత్రువులు అడిగితే కాదనకుండా వాటి ప్రార్థన ఆలకించాడు. మరి ఎవరిని ప్రేమించి ప్రాణం పెట్టడానికి సమస్తమైన విడిచిపెట్టి నీలాగా నాలాగా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక పేదవాడిలాగా కష్టపడే వాళ్ళగా ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించి నీకోసం ప్రతి దాన్ని అనుభవించి ప్రాణం పెట్టిన నువ్వు అడిగితే కాదంటే ఆయన ప్రాణం పెట్టే పరిస్థితి ఈ శత్రువులోనే వచ్చింది. ఆ దెయ్యాలడిగితేనే కాదనుకున్న ప్రార్థన అనిపించింది. మరి ఎవరి కోసం ప్రాణం పడ్డానికి వచ్చాడు? ఆ నువ్వు అడిగితే తప్పనిసరిగా అద్భుతాలు చేస్తాడు. నేను అనుకున్నా ఆ మంచం పైన ఉన్నప్పుడు చచ్చిపోదాం అనుకుంటే ఒక యూత్ మీటింగ్ తీసుకుని వెళ్తే ఆ యూత్ మీటింగ్లో సేవ మాట్లాడి విన్న తర్వాత ప్రార్థన చేయాలన్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేశాను నోటి నుంచి మాట రావట్లా ఏమని అడగాలి? ప్రభువా నా జీవితంలో తెలిసినవి ఒక 2-3 ఉన్నాయి. తినడం, తొంగుకోవడం అంటే పడుకోవడం, తిరగడం. ఎవరికైనా దమ్ము ఉంటే చూసుకుందామని తన్నడం. తినడం, తొంగుకోవడం అంటే పడుకోవడం అంటారు, తిరగడం, తన్నడం. నాకు జీవితంలో తెలిసినవి లేదు. చిన్నప్పటి నుంచి చదవలేదు ప్రభువా. చదువు అంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ జీవితంలో బతకాలంటే ఉద్యోగం ఉండాలి. చదువు లేని వాడికి ఉద్యోగం ఎవరిస్తాడు? నాకు వచ్చిన ఫైటింగ్ పని చేసి ఎవరికి టీచ్ చేసి బతకడానికి కూడా నాకు ఆరోగ్యం నువ్వు ఉంచలేదుగా, ఎరగొట్టేసావు నాకు. ఎక్కడ నేను హీరో నన్ను తొడగొట్టాను. నన్ను ఇప్పుడు చూసాను కాదు, తిన్నప్పుడు కూడా నన్ను అటప్పులు ఇంటప్పులు సేవలు పాస్టర్ గారు పట్టుకొని వస్తాను. నడవలేని స్థితి, కూర్చోలేని స్థితి, పడుకోలేని స్థితి. ఒకప్పుడు ఎగిరెగిరి పట్టం రాలిపోయాం అంటారు తెలుగులో మా ప్రాంతంలో. అలా రాలిపోయాడు రెండు ఒక రోజు. ఇప్పుడు చూడు ఎలా అయిందాడు బతుకు. ఈ మాట వింటున్నారా మీరు? ఎందుకు చెప్తున్నాను? యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రభువా ఇప్పుడు నా జీవితం ఏం చేస్తావు? నేనేదో చచ్చిపోవాలని ప్లాన్ చేసుకుంటే నువ్వేంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? అమ్మా నేనేదో చచ్చిపోవాలని ప్లాన్ చేస్తే యేసు ప్రభు ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను నమ్మని బాగు చేస్తానంటున్నాడు. ఎలా బాగు చేయగలరు ప్రభువా? నన్ను బాగు చేయడానికి ఏ అవకాశం ఉంది చెప్పు. నేను చదివాను, నాకు చదువు వచ్చా, ఒక డిగ్రీ ఉందా, ఏముంది చెప్పు. నాకు ఎలా ఇస్తావు? నా జీవితంలో ఏది చేయలేదు.